ఉన్నాము వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు తిరుమాడ వీధులలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారి దర్శనం తిరుమల నంబి సన్నిధిలో తిరుమల రాయుడికి విశేష ఆరాధనలు ధనుర్మాసాన వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన భాగ్యనగరం చిత్తూరు జిల్లా నగరిలో తిరుప్పావై పారాయణం కరిమాణిక్యుని సేవలో భక్తుల అలు పెరుగని ప్రయాణం ప్రత్యేక కథనం తిరుమల శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు తిరుమల నంబి ఆ మహాభక్తుడి సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాలు ముగిసిన తర్వాత రోజు స్వామివారు స్వయంగా తిరుమల నంబి సన్నిధికి విచ్చేసి హారతులు అందుకోవడం అనవాయితీ ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శాస్త్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు దక్షిణ మాడవీధిలో నెలవైన తిరుమల నంబి సన్నిధికి విచ్చేశారు అక్కడ విశేష ఆరాధనలు ధూపదీప నివేదనలు స్వీకరించిన స్వామివారు తిరుమల నంబికి శేషవస్త్రాన్ని కానుకగా అందజేశారు ఆపై ఆలయ మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు తిరుమలేసిన సేవ భాగ్యం సామాన్య భక్తులందరికీ కల్పించేందుకు టీటీడీ లక్కీ డిప్ విధానంలో సేవా టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు జనవరి మాసానికి సంబంధించి లక్కీ డిప్ కోటాను టీటీడీ విడుదల చేసిందే ఈ మేరకు జనవరి మాసంలో అందుబాటులో ఉన్న సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి భక్తులు తమకు కావాల్సిన సేవ కోసం ఒక్కరోజు ముందుగా తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయంలో తమ పేరును లక్కీ డిప్ కోటా కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తోమాల మొత్తం 60 టికెట్లు ఉండగా జనవరి 15న 31 టికెట్లు జనవరి 23న 10 టికెట్లు జనవరి 30న 3 టికెట్లు జనవరి 31న 21 టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఇక అర్చన విషయానికి వస్తే మొత్తం 38 టికెట్లు ఉండగా జనవరి 15న 26 టికెట్లు జనవరి 24న 2 టికెట్లు జనవరి 29న 9 టికెట్లు జనవరి 31న 1 టికెట్ అందుబాటులో ఉంది మేల్చాట్ వస్త్రం టికెట్లు మొత్తం 4 ఉండగా జనవరి 4న 1 జనవరి 11న 2 టికెట్లు జనవరి 18న 1 టికెట్ అందుబాటులో ఉండగా ఇక ప్రతి శుక్రవారం జరిగే పూరాభిషేకం టికెట్లు మొత్తం 71 టికెట్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో జనవరి 4న 24 టికెట్లు జనవరి 11న 33 టికెట్లు జనవరి 18న 4 టికెట్లు జనవరి 25న 10 టికెట్లు ఉన్నాయి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది ధనుర్మాసం చలి పులి వదలనంటున్న వేళ అక్కడ తిరుప్పావై మంత్రముగ్ధంగా వినిపిస్తుంటుంది భక్తిభావం అంతా ఒకే చోట కొలువు తీరినట్టుగా ఉంటుంది ఆ ప్రదేశం అందరూ ముక్త కంఠంతో పలికే తిరుప్పావై పాసురాలను కరిమాణిక్య స్వామివారు శ్రద్ధగా ఆలకిస్తుంటారు తెల్లవారుజాము చీకట్లు కూడా గోదాదేవి పాసురాలతో మెల్లిమెల్లిగా తొలగిపోయి వెలుగురేఖలు విచ్చుకుంటాయి ఆ ప్రదేశమే నగరి చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ఆధ్యాత్మిక ఉద్యమ కేంద్రంగా విలసిల్లుతోంది ఆ వివరాలేమిటో తెలుసుకుందాం ఆండాల్ భక్త బృందం భక్తి శ్రద్ధలతో తిరుప్పావై పాసురాలను పారాయణం చేస్తున్న వీరందరినీ చిత్తూరు జిల్లా నగరిలోని ఆండాల్ భక్తి బృందంగా పిలుస్తుంటారు ధనుర్మాసం వచ్చిందంటే చాలు నెల రోజుల పాటు వీరంతా నగరిలోని కరిమాణిక్య స్వామివారి ఆలయంలో భక్తి ప్రపత్తులతో తిరుప్పావై పారాయణం చేస్తారు వీరి నేపథ్యాలు వేరైనా వీరందరినీ భక్తి అనే దారం కలిపింది ఆ దారాన్ని ఆసరాగా చేసుకొని తిరుప్పావై పారాయణమాలలో వీరంతా పుష్పాలుగా మారారు తమని తాము ఆండాల్ తల్లికి సమర్పించుకొని తరిస్తున్నారు సనాతన ధర్మంలో గురుస్థానం ఎంతో విశిష్టమైనది గురువులేని విద్య ఫలించదంటారు ఇంతమంది మహిళలు ఒకే చోట చేరడం వెనుక కూడా కృష్ణమూర్తి అనే గురువు ఉన్నారు తిరుమలేసుని ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణాన్ని ఆలకించిన కృష్ణమూర్తి తన స్వస్థలం నగరిలో కూడా తిరుప్పావై పాసుర పారాయణం ఎందుకు చేయకూడదని ఆలోచించారు ఆనాటి నుంచి ఒక చినుకులా ప్రారంభమైన ఈ కార్యక్రమం నదిలా గలగలా పారుతోంది దాదాపు 100 మందికి పైగా మహిళలు ఈ తిరుప్పావై పాసుర పారాయణానికి తరలి వస్తున్నారు చిన్న పెద్ద అనే భేదభావం లేకుండా భక్తి ఒక్కటే అర్హతగా
ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరిలోని కరిమాణిక్య స్వామివారి ఆలయంలో ఈ కార్యక్రమం ప్రతి ఏటా ధనుర్మాసంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోకి వచ్చిన ఈ ఆలయంలో భక్తులందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి తిరుప్పావై పాసురు యజ్ఞంలో పాల్గొంటున్నారు. ఇంతమంది భక్తులు తరలివస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తులకు చక్కని సౌకర్యాలు కల్పిస్తోంది. తెల్లవారుజామున మంచు నుంచి రక్షణ కల్పించడానికి టీటీడీ పందిరి వేసింది. అలాగే ప్రసాద పుస్తక వితరణ చేస్తోంది. ఉదయాన్నే తరలివచ్చే భక్తులు ఆలయ ముంగిట క్రమశిక్షణతో కొలువుదీరుతారు. పాసుర పారాయణాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులందరికీ పాసురాలు కంటతా వచ్చేశాయి. దాదాపు 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా కేవలం భక్తితో ఆలయానికి తరలిరావడం, ఈ సత్సంగంలో పాల్గొనడం, ఆ గోదాదేవిని మనస్ఫూర్తిగా అర్చించడం, ఆ తల్లి గురించి పాడుకోవడం, ఆ తల్లి చూపిన దారిలో ప్రయాణించడం, ఇవే ఈ ఆండాల్ భక్తి బృందం సభ్యుల లక్ష్యాలు. సాక్షాత్తు ఆ రంగనాథుడే తన పతిగా భావించి పాసుర రచనతో లోకానికి వెలుగుబాటపరిచిన ఆండాల్ తల్లి సేవలో తరిస్తున్న వీరంతా సాక్షాత్తు దైవస్వరూపులే. తామంతా ఈ పారాయణంలో ఎంతో సంతోషంగా ఉన్నామని పలువురు భక్తులు తమ మనోభావాలను పంచుకున్నారు. మా నగరి దైవస్థానికి చెందిన కరియమాణిక స్వామి గోదాదేవికి మేము దాదాపు 35 ఏళ్ళుగా ఈ గోదా ఉత్సవం మేము జరిపిస్తున్నాము. తిరుపావి గురించి మా ఊర్లో అప్పుడు ఎవరికి సరిగా తెలియదు. మా గురుగారు కృష్ణమూర్తి సార్ వచ్చిన తర్వాతనే దాని విలక్షణం ఇచ్చి అందరికీ చెప్పి ఇంతమంది జనాలు వచ్చి మేమందరికి కలుసుకుని ఆ రోజు అందరికీ కలుసుకొని చేస్తున్నాము. మా ఊర్లో జరుగుతున్న ఈ తిరుపావికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎన్నేళ్ళైనా జరగాలని కోరుకుంటున్నాము. మేము చదువుతున్న దీనికి నగిరిలో ఉన్న ఈ ఆఫీసర్స్ మాకు బాగా సహకరిస్తున్నారు. ఇప్పుడు బాగా గుడి మాకు డెవలప్ అయ్యి ఇంత జనాలు వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నగిరిలోనూ తిరుప్పావై పారాయణం చేయించడం, భక్తి భావాలను పంచడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని గురువురు కృష్ణమూర్తి తెలిపారు. ఈ తిరుప్పావై ముందు శ్రీరంగంలో ఉన్న ఆ రంగనాథుడికి సుప్రభాత సేవ చేస్తారు. దాన్ని తిరుపల్లి ఇచ్చి అంటారు. తమేవ మత్వ పరవాసుదేవం రంగేశయం రాజవదర్హనీయం. ఇది ప్రతిరోజు ఉదయం 5 గంటలకి పెరుమాళ సన్నిధిలో చదవాలి. ఆండాలు పలికినటువంటి పలుకులు మార్గళితంగల్ మది నిరైన నన్రాలాల్ నిరాడ పోదువీర్ అని చాలా వైభవంగా చేస్తారు. నేను చాలాసార్లు ధనుర్మాసంలో పెరుమాళ సన్నిధిలో ఉన్నాను. దూరంగా విని మురిసిపోయేవాడిని. మన నగిరిలో ఎందుకు చేయకూడదు? మన నగిరిలో కూడా జనాలు ఎందుకు కలపకూడదు? మన ఊర్లో కూడా ఉన్నారు కదా కరిమాణిక స్వామి. పాడుపడిపోయిన ఆలయం బాగా కట్టారు దేవస్థానం వాళ్ళు. కట్టిన వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఊరి వాళ్ళకి చెప్తా, ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు. మన ఊరి వాళ్ళని మనం ఉద్ధరించుకోవాలి. అందరం దైవ బిడ్డలం, మనమందరం భగవంతునికి సంబంధించిన వాళ్ళము అని తెలియపరిచేది తిరుప్పావి. ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణంతో తరిస్తున్న ఈ భక్తులందరికీ ఆ గోదా రంగనాథుల కృపా కటాక్షాలు లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ అల్లి ఎల్లమ్మ తల్లికి విశేష పూజలు జరిగాయి. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని వేకువజాముని అమ్మవారికి పాలాభిషేకాలను జరిపారు. అనంతరం అమ్మవారిని విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని ఎట్టేరి గ్రామంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాత్పూర్వమే స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. అనంతరం సుబ్రహ్మణ్య అష్టకాలతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. కరీంనగర్లోని పురాతన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లిందే. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అంజనీసూతుడికి ఫల పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత చందనంతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కమాన్ రోడ్డులోని పురాతన శ్రీ వీరభద్రస్వామి ఆలయం ధనుర్మాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా వేకువజాముని స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం ఆలయ ఆవరణలో ముత్తైదువులు సామూహిక కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు పసుపు కుంకుమలతో స్వామివారిని అర్చించి తరించారు. తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా ధనుర్మాస శోభతో ప్రకాశించింది. జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లకు అభిషేకాదులు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్నగర్లోని న్యూగన్ సమీపంలో కొలువైన కామాక్షి సమేత పరమశివుని ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని సకల శుభాలు చేకూర్చాలని వేడుకున్నారు. మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని అమ్మాపూర్లో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామికి ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక మహబూబ్నగర్లో గ్రామదేవతగా కొలువైన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి పూజలు జరిపారు. మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సింహగిరి లక్ష్మీనరసింహ ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఇష్టదైవాన్ని దర్శించుకుని తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. అలాగే మహబూబ్నగర్లో వెలిసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతరం అర్చకులు మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. ధనుర్మాసం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఈ సందర్భంగా కంచి కామకోటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని పలు రకాల పుష్పమాలలు, తులసి దళాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అంజనీసుతుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖపట్నం పెదవాల్ తేరులోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలు జరిపారు. అర్చకులు స్వామివారిని తులసి దళాలతో చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భాగ్యనగరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లింది. వివిధ దేవాలయాలలో అర్చనలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయాత్పూర్వమే ఆలయాలకు తరలివచ్చి తమ ఇష్టదైవాలకు అర్చనలు జరుపుకొని తమ కోరికలు ఈడేర్చాలని ప్రార్థించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. భాగ్యనగరంలోని మింట్ కాంపౌండ్లో గల శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రాతకాలమే అభిషేకానంతరం విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో ధ్యాన ముద్రలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్టుకు అర్చక స్వాములు సింధూరం, తమలపాకులు, కాషాయ వస్త్రాలు, గజ పూలమాలలతో అలంకరించారు. తదుపరి అష్టోత్తర శతనామార్చనలు, ఆకుపూజలు చేసి మంగళహారతులు సమర్పించారు.
ఇక రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అలంకరణలు చేసి అర్చనలు నిర్వహించారు. శ్రీశక్తి సమేతుడై కొలువైన గణపతి మూల విరాటుకు పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరణలు చేశారు. సహస్రనామార్చనలు చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని పరమశివునికి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అర్చక స్వాములు మూల విరాట్కు ప్రత్యేక అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. కోటిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివార్ల మూల విరాట్కు స్వర్ణాభరణాలు, పరిమళ భరిత గజమాలలతో అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. కోటిలోని హనుమాన్ ఆలయంలో విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో రాతిలో కొలువైన ఆంజనేయ స్వామికి సింధూరం, తమలపాకులు, పూలమాలలతో అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. మందిరమంతా పూలు ఫలాలతో అందంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పవనసుతిని దర్శించుకుని సేవించుకున్నారు. బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దివ్యాయుధాలతో, స్వర్ణాభరణాలతో, పూలమాలలు, కిరీటం, త్రిశూలం ధరించి దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి నాగాభరణాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలరారుతున్న శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి అర్చక స్వాములు అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామికి విశేష అలంకరణ గావించి సహస్రనామార్చనలు చేశారు. వేలాది మంది భక్తులు తిరుమలేశుని భక్తి ప్రపత్తులతో దర్శించి తరించారు. సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ శైవాలయమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గుల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ సైత మల్లన్నను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం భారీ ఏర్పాట్ల మధ్యన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నయనమనోహరంగా సాగింది. తెలంగాణలో స్వామివారి కళ్యాణోత్సవం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ కళ్యాణం పూర్తయిన తరువాతనే 3 నెలల పాటు జరిగే జానపదుల జాతర ప్రారంభమవుతుంది. దీంతో మల్లన్న కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా స్వామివారి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసింది. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులర తిలకించి తరించారు. చిత్తూరు సంతపేటలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి అభిషేకోత్సవాన్ని ఘనంగా జరిపారు. తొలుత ఆలయ శుద్ధిగా ఉంచి మంగళ వాయిద్యాలతో స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం పన్నీరు, పాలు, పెరుగు, పసుపు, పంచామృతాలతోనూ, నారికేళ్ల జలాలు, విభూతితో అభిషేకం చేశారు. స్వామివారికి రజత కవచాలను, పుష్పమాలలను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. విఘ్ననాథుడి దర్శనంతో భక్తజనం పరవశించారు. ఇక చిత్తూరు శ్రీ కోదండరామాలయంలో వేకువజామునే తిరుపావై సేవను నిర్వహించి స్వామివారికి తులసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువు తీరిన శ్రీ గోదాదేవి, రామానుజాచార్యులకు ప్రత్యేక పూజార్కలు చేశారు. ఇక బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు చేశారు. ఆపై మూలమూర్తిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి కుంకుమార్చన జరిపారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చి తులసి దళాలతో అర్చనలు చేసి హారతులు సమర్పించారు. కడప మోచంపేటలో వెలసిన శ్రీ అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి స్వాతి నక్షత్రోత్సవాన్ని వైభవంగా జరిపారు. తొలుత ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహవాచనం, హోమగుండానికి పూజలు చేసి అగ్నిప్రతిష్ఠ, సుదర్శన నృసింహ హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమం, నృసింహ హోమాలు చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో సహస్ర ధారాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ధనుర్మాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు స్వామివారిని సేవించి తిరుప్పావై పారాయణం చేశారు. అలాగే పొదలకూరులోని పలు ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలను సందర్శించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఆకుపూజలు, అభిషేకాలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని గోవిందాద్రి కొండపై వెలసిన శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు.
వేకువజాముని శ్రీ గోవిందరాజస్వామికి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి మహాహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల దైవనామ స్మరణలతో ఆలయం మారుమ్రోకింది. నిజామాబాద్ జిల్లా సారంగాపూర్లో వెలసిన శ్రీ వీరభద్ర హనుమాన్ మందిరంలో మార్గశిర మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సింధూర సమర్పణ చేశారు. పుష్పమాలలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. తరువాత హనుమాన్ చాలీసాను పారాయణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పూలంగి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరిమళ భరిత పుష్పాలను తీసుకొచ్చి స్వామికి సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకి చెందిన విఠల్లాస్ మహారాజ్ బృందం నామ సంకీర్తన శ్రీవారి భక్తులను ఎంతగానో అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.